రాజకీయాల నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిటైర్మెంట్. తాను మునుగోడులో ప్రచారం చేసిన కాంగ్రెస్ గెలవదన్న ఎంపీ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఆస్ట్రేలియాలో పర్యటన. కోమటిరెడ్డి సోదరులది దిక్కుమాలిన రాజకీయం. ఒక పార్టీలో ఉండి మరో పార్టీకి ఓటేయమనడంపై హరీష్ రావు విమర్శలు. నియోజకవర్గానికి అన్నదమ్ములు చేసిందేమీ లేదన్న మంత్రి. త్వరలో 8 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిక. మునుగోడు ఎన్నికల తర్వాత చేరతారన్న రఘునందన్ రావు ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారని ఆరోపణ. అమరావతి పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్. పోలీసులు అడ్డంకులు కల్పిస్తున్నారన్న రైతులు. ఐడి కార్డులు అడిగితే పారిపోయారంటున్న వైసీపీ. 7 ఏళ్ల క్రితం ఇదే రోజున అమరావతికి శంకుస్థాపన. ప్రధాని మోదీతో ఉన్న ఫోటోను ట్వీట్ చేసిన చంద్రబాబు, అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటుందని ట్వీట్. బంజారాహిల్స్ డిఏవి పాఠశాల అనుమతి రద్దుపై గందరగోళం. చిన్నారులపై లైంగిక వేధింపుల నేపథ్యంలో గుర్తింపు రద్దు చేసిన ప్రభుత్వం తమ పిల్లల చదువు దెబ్బతింటుందని తల్లిదండ్రుల ఆందోళన. పవన్ కళ్యాణ్ కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు. 3 పెళ్లిళ్లపై ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం. పవన్ మహిళలకు క్షమాపణ చెప్పాలన్న వాసిరెడ్డి పద్మ. ఏపీకి మరో తుఫాను ముప్పు. తీరం వైపు దూసుకొస్తున్న సిత్రాంగ్, అప్రమత్తమైన అధికారులు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిని నేనే. మునుగోడులో కేఏపాల్ హల్చల్. తన వాహనాన్ని ఆపిన అధికారులపై ఫైర్. టీ20 వరల్డ్ కప్ పై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు. ఇండియా పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడొద్దన్న ఓవైసీ. ఆదివారం జరిగే మ్యాచ్ లో భారత్ గెలవాలని కోరుకుంటున్నానన్న అసద్. ఆసక్తికరంగా మారిన యూకే పిఎం రేసు. పోటీలో ఉన్న మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, రిషి సునాక్ కు 100 మంది ఎంపీల మద్దతు.